హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు స్పెషల్ బాదుషా, స్వీట్ షాప్ స్టైల్లో ఉండే స్పెషల్ బాదుషాని. ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది 4 రోజుల వరకు నిలువ ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. 1 కప్ మైదాని అయితే తీసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూను బేకింగ్ సోడాని కానీ తినే సోడాని కానీ అయితే వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం నూనెని కానీ 2 స్పూన్లు నూనెని కానీ నెయ్యిని కానీ డాల్డాని కానీ ఏదైనా సరే కొంచెం గోరువెచ్చగా చేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మనం వాటర్ని కూడా చూసుకొని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. మనం పిండిని చూసుకొని వాటర్ అయితే వేసుకోండి. నేను చెప్పిన కొలతలతో అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని బాగా కలుపుకోండి. వాటర్ అయితే చూసుకొని వేసుకోండి. కలుపుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-20 నిమిషాలైనా సరే మూత పెట్టి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాకం కోసం మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని వేసుకున్నామో అదే కప్పుతోటి పంచదార అయితే వేసుకొని, అదే కప్పుతోటి వాటర్ అయితే వేసుకొని మనం తీగ పాకంలాగే మనం తయారు చేసుకోవాలి. గులాబ్ జామ్ పాకం తయారు చేసుకుంటాం కదండి, అలాగే తయారు చేసుకోవాలి. ఇది గట్టి పడకుండా పంచదార ఇదవ్వకుండా మనం ఇందులో చిన్న పటిక కానీ 1 స్పూన్ నిమ్మరసం కానీ వేస్తే మనం పంచదార గుల్లలాగా రాకుండా బాగుంటుందండి. ఇది గిన్నెలోకి వేసి పక్కనైతే పెట్టుకోవాలి. మనం మైదా పిండిని కలుపుకున్నాం కదా, ఇది బాగా నానింది. నానిన తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా ఒకే మాదిరిగా తయారు చేసుకొని దాన్ని ఒకే సైజ్ బాల్స్ అయితే తయారు చేసుకోవాలండి. మరి పెద్ద పెద్దవిగా తయారు చేసుకోకుండా నేను చూపించిన విధంగా తయారు చేసుకొని మధ్యలో గట్టిగా పడకుండా హోల్స్లా పెట్టుకొని అన్నీ ఒకే మాదిరిగా తయారు చేసుకోవాలి. ఇవన్నీ ఒకే షేప్ వచ్చేటట్టు తయారు చేసుకోండి. ఇప్పుడు కడాయిలోని నూనె అయితే వేసుకొని ఎక్కువ వేడి చేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఎండింగ్ వరకు కూడా ఇది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. మనం ఇలాగ వేగిన తర్వాత పైన వేగిన తర్వాత మనం 2 వైపు అయితే తిప్పుకోవాలి. అన్నీ ఒకేలాగా వేడి కాల్చుకోవాలండి. ఇది వేగడానికి కనీసం 15 నిమిషాలైనా పడుతుందండి. ఒకవైపు కలర్ మారిన తర్వాత 2 వైపు కూడా టర్న్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. మనం పాకం అది పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఈ వేడిగా పాకంలో ఉంటున్నప్పుడే మనం రివర్స్ చేసుకొని మనం అందులో అయితే వేసుకోవాలి. 20 నిమిషాల వరకు మనం అందులో ఉంచుకొని పాకం బాగా ఇది పీల్చుకున్న తర్వాత 1-20 నిమిషాలు అయితే ఉంచుకోండి. ఈ పాకం అంతటినీ బాగా పట్టేటట్టు ఉంచుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇది 4 రోజుల వరకు అయితే ఉంటుందండి. బాదుషా అయితే రెడీ అయిపోయినట్టే.